वेलकम टू पीएसआर स्टडीज मीर कनक ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल एंड शेयर मई चैनल सो टुडेस टॉपिक इज कालमु दूरमु अंटे टाइम एंड डिस्टेंस लोनी इंट्रोडक्शन एंड प्रॉब्लम्स एला चेयालनेदी चूद्दाम सो ई मोत्तम कालमु दूरमु अंटे एंदी टाइम एंड डिस्टेंस एक्सरसाइज मोत्तम मनकु मूडे पदालु विनपड़तायि अवि एंटंटे कालमु ई कालम नी इंग्लीश लो टाइम अंटारु नेक्स्ट वेगमु वेगम नी इंग्लीश लो स्पीड अंटारु दूरम डिस्टेंस अंटे दूरमु सो टाइम स्पीड डिस्टेंस ई मूडु पदालु मात्रमे ई मोत्तम एक्सरसाइज लो मनम यूज चेस्तामु सो ई मूडु पदालकु मध्य रिलेशन संबंधमेंटी अने कनुकुंदामु सो इप्पुडु फार्मुला एंटंटे दूरमु ईक्वल टू वेगमु इंटू कालम वेगमु इंटू कालम इदी फार्मुला इप्पुडु दीन्नि एला गुर्तुपेट्टुकोवाली दूरमु अंटे इंग्लीश लो एंटंडी डिस्टेंस ईक्वल टू वेगम अंटे एंटी स्पीड इंटू कालमु अंटे टाइम डिस्टेंस ईक्वल टू स्पीड इंटू कालमु इदा गुर्तुपेट्टुकोवालंटे मीकु तेलुगु सिंगर तेलुसु कदा डीएसपी देवीश्री प्रसाद अतनि एमंटा मनं डीएसपी अंटां कदा पी डीएसपी अनि गुर्तुपेट्टुकोंडि पी प्लेस ला टी नि रीप्लेस चेसुकोंडि अप्पुडु मीकु ईजीगा गुर्तुंटदि इंकेप्पटिकी मर्चिपोरु ई फार्मुला अनेदि ओक्कोक्कसारि मीरु स्पीड टाइम रासुकुनेटप्पुडु तप्पुगा गुर्तुंचुकुंटारु अंदुके डीएसपी अनि गुर्तुपेट्टुकोंडि डीएसपी मीन्स डिस्टेंस ईक्वल टू स्पीड इंटू पी प्लेस ला मनं टी अनि गुर्तुंटदि एंदुकु टाइम अंड डिस्टेंस काबट्टि टाइम सो डिस्टेंस ईक्वल टू स्पीड इंटू टाइम ఇదేంది దూరమే ఈక్వల్ టు వేగమే ఇంటూ కాలం మనకు వేగం కావాలనుకోండి వేగం కావాలనుకుంటే ఏమైతది దూరము ఈ కాలం ఉంది కదా కాలం ఇంటూలో ఉంది ఇక్కడ పోతే ఏమైతది ఈక్వల్ టు అవుతల పోతే డివైడెడ్ బై అవుతది అయితే వేగమే ఈక్వల్ టు దూరము బై కాలం కాలం కావాలంటే కాలం ఈక్వల్ టు ఏంది దూరము బై వేగం ओके इधर कदा डीएसपी अर्तन तरह इवे रायजी अदरवैज इंकेला गुर्तपेटे दूर एपड़ना मीदने दूर एपड़ना मीदने रूम फार्मलावाले कलम वेगम सर इकड़े मन कलम दूरमु बै वेगम ओके इप्ड इंग्ली दीचे इधक्वल टू मनमे रास्कटे एपड़ना डीक्वल टू एस अस्कटा गुर्तपेको नैक्स्ट इकड़े एस ईक्वल टू स्पीड अंटे वेस्स डी दूरम अंटे डिस्टेंस बै टी अस्कटा इकड़ कलम टीक्वल टू डिस्टेंस बै स्पीड रास्क ఇవి ఫార్ములాలు అయితే ఈ ఫార్ములాలకి ఎందులో మనం కొలుస్తారు అంటే ఏంది యూనిట్స్ ఏంటి వీటికి అనేది చూద్దాం చూడండి డిస్టెన్స్ కాలం సారీ దూరానికి ఎందులో కొలుస్తాం అంటే మీటర్ పర్ సెకండ్ అంటే సెకండ్ లో ఇన్ని మీటర్లు వయ్యింది అంటాము ఆర్ కిలోమీటర్ పర్ అవర్ అంతే కదండి గంటకు 60 నిమిషాలు పోతది ఆ బస్సు కార్రలు ఉంటది కదా 16 కిలోమీటర్ ఫర్ అవర్ 120 కిలోమీటర్ ఫర్ అంటే దూరాన్ని ఎందులో కొలుస్తాం సెకండ్ కి మీటర్లో సెకండ్ లెక్క చెప్పినప్పుడు మీటర్లలో తీసుకోవాలి అవర్స్ లో చెప్పినప్పుడు కిలోమీటర్లలో తీసుకోవాలి ఇది దూరం యొక్క ప్రమాణాలు నెక్స్ట్ కాలం సారీ సారీ ఇక్కడ మీటర్ కిలోమీటర్ అని తీసుకోండి మీటర్ లో చూపిస్తాము ఆర్ కిలోమీటర్ లో చూపిస్తాము కాలాన్ని ఎందులో చూస్తాం అంటే సెకండ్స్ లో ఆర్ అవర్స్ లో చూపిస్తాం అందుకే మనం ఏం చెప్తాము 20 కిలోమీటర్స్ పర్ అవర్ అంటాం అంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఇక్కడ ఏమున్నట్టు 20 కిలోమీటర్స్ అంటే ఏంది దూరం అనేది 20 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే టైం అంటే ఇదేమో దూరము ఇదేమో టైం అందుకే దూరాన్నేమో మీటర్ ఆర్ కిలోమీటర్లో చూపిస్తాము కాలాన్నేమో సెకండ్ ఆర్ అవర్ లో చూపిస్తాము క్వశ్చన్లలో మీటర్ అన్న కిలోమీటర్ అన్న కనిపిస్తుంది అనుకోండి ఏదైనా నెంబర్ పక్కన అది ఏమన్నట్టు దూరం అన్నట్టు సెకండ్ ఆర్ అవర్స్ కనిపిస్తే దాని పక్కన నిమిషాలు కూడా కనిపిస్తుండొచ్చు ఒక్కొక్కసారి దాన్ని ఏమంటారు కాలం ఇచ్చినట్టు నెక్స్ట్ వేగాన్ని ఎలా చూపిస్తాము వేగాన్ని ఒకే దాంతో చూపిస్తామండి మాక్సిమం కిలోమీటర్ పర్ అవర్ లోనే తీసుకుంటాం ఎక్కువ మనము కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ చేయాలి ఎలా అయినా సో ఇది అనేది మనకు
ఏంటి టైం అండ్ డిస్టెన్స్కి ఇంట్రడక్షన్. సో వేగాన్ని ఎట్లా మార్చాలి, మీటర్లలో ఇస్తే కిలోమీటర్లకు, కిలోమీటర్లు ఇస్తే వేగంలకు ఎలా మార్చాలి అనేది చూద్దాం. నెక్స్ట్ వేగాన్ని మార్చడానికి ఫార్ములాస్ ఏంటి చూడండి. మీటర్ పర్ సెకండ్లు ఇచ్చిండు మనకు, మీటర్ పర్ సెకండ్లో ఇచ్చిండు అంటే ఇప్పుడు మనం ఏంది కిలోమీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలి. ఏమి ఇంటూ చేస్తే మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్కి చేంజ్ అవుతుంది అంటే, మీటర్ పర్ సెకండ్ ఇస్తే మనం దీంట్లోకి చేంజ్ చేయాలి, ఇది ఇస్తే దీంట్లోకి చేంజ్ చేయాలి. మీటర్ పర్ సెకండ్ అంటే ఏంది, తెలుగులో కూడా మీటర్ పర్ సెకండే. మీటర్ అంటే ఎమ్, సెకండ్ అంటే ఎస్సీసీ అని చూపిస్తాం. సో దీన్ని చేంజ్ చేయాలంటే, కిలోమీటర్కి చేంజ్ చేయాలంటే, మీటర్ అంటే చిన్నది కదండి, కిలోమీటర్ అంటే పెద్దది. సో చిన్నదాన్ని పెద్దదానిలోకి చేంజ్ చేసినప్పుడు పైన పెద్ద నెంబర్తో ఇంటూ చేయాలంటే 18/5. ఎప్పుడైనా మనము 5/18 ఆర్ 18/5తో ఇంటూ చేస్తే ఇవి చేంజ్ అయిపోతాయి. బట్ ఎప్పుడు 5/18, ఎప్పుడు 18/5 అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి మీటర్ పర్ సెకండ్, మనం ఎందులోకి వెళ్తున్నాం ఫస్ట్ ఇది తీసేయండి. మనం ఎందులోకి వెళ్ళాలి, మన కాన్సెప్ట్ ఏంది, మన గోల్ ఏంటిది, ఇప్పుడు కిలోమీటర్ పర్ గంట చేంజ్ చేయాలంటే ఏంది, కిలోమీటర్ పర్ గంట అంటే ఏంది, కిలోమీటర్ పర్ అవర్ చేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు మీటర్లో ఉన్నాం, కిలోమీటర్కి వెళ్తున్నాం. మీటర్ అనేది స్మాల్, కిలోమీటర్ అనేది పెద్దది కాబట్టి బిగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5/18లో పెద్దది ఏదండి, 18 కదా. చిన్న నుంచి పెద్దదానికి పోయినప్పుడు ఫస్ట్ పెద్దది పెట్టాలి మీద, 18/5తో ఇంటూ చేయాలి. అర్థమైంది అనుకుంటా, లేకపోతే కింది చూడండి. ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ఉందండి, దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలి. ఎందులోకి చేంజ్ చేయాలి మనం, మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలి. మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఈ కిలోమీటర్ పర్ అవర్ అనేది పెద్దది, బిగ్ నుంచి మనం ఎందులోకి వెళ్తున్నాం, స్మాల్లోకి వెళ్తున్నాం కనుక మీద కూడా స్మాల్ నెంబరే ఉండాలి. ఈ 5/18లో స్మాల్ నెంబర్ ఏంటంత, 5/18. సో మీకు ఈ విధంగా ఇంకా గుర్తుంటుంది అనుకుంటున్నాను. కిలోమీటర్ పెద్దది, స్మాల్లోకి వెళ్తున్నాము కాబట్టి ఇక్కడ స్మాల్ నెంబర్. మీటర్ పర్ సెకండ్ అనేది చిన్నది, చిన్న నుంచి కిలోమీటర్ కంటే పెద్దదానికి చేంజ్ చేస్తున్నాము. పెద్దదానికి వెళ్తున్నాం కాబట్టి పెద్ద నెంబర్తో ఇంటి చేసిన, పైన చిన్నదానికి వెళ్తున్నాం కాబట్టి చిన్న నెంబర్తో ఇంటి చేసినాం. ఎప్పుడైనా ఈ లవలు హార్ అనేది చేంజ్ అవుతుంది కానీ 5/18 ఆర్ 18/5తో ఇంటూ చేయాలి. సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్, మీరు ఆన్సరు ఆప్షన్లలో ఆన్సర్ ఎలా ఉందో చూసి వీటిని ఇంటూ చేస్తాము. నెక్స్ట్ ఇంకా టైం గురించి మాట్లాడుకునేటప్పుడు మీకు తెలిసి అనుకుంటా, ఒక నిమిషం ఈక్వల్ టు ఎంత అండి, 60 సెకండ్లు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, అందరికీ తెలిసి అనుకుంటున్నాను. ఒక గంట ఈక్వల్ టు ఎంత, 60 నిమిషాలు. నెక్స్ట్ ఇంకా మనం ఏం యూజ్ చేస్తామంటే, 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఈ 6 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా నెక్స్ట్ 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, చూడండి. స్పీడ్ ప్రపోర్షనల్ టు డీ అంటే, స్పీడ్ అంటే ఏంది, వేగం అనేది దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎప్పుడంటే మనం ఇది తీసుకున్నప్పుడు, ఎప్పుడు టైం అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. అంటే ఒక గంట ఇచ్చిరనుకోండి, మీరు ఎంతసేపు ఎంత వేగం అన్న ఉరకండి, ఎంత దూరం అన్న ఉండి అని ఒక కండిషన్ పెట్టింది అనుకోండి, టైం మాత్రం గంటే. మీరు ఎంతసేపు పోతారు అంటే ఏంటంటే, వేగం అనేది దూరానికి అనులోమానుపాతంలో ఉంది ఎప్పుడు, టైం అనేది స్థిరంగా ఉన్నప్పుడు, టైంతో సంబంధం, టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఎస్ ప్రపోర్షనల్ టు డి, అనులోమానుపాతం అంటే ఏంది, స్పీడ్ ఎక్కువ పోయింది అనుకోండి, ఎక్కువ అంటే పైన సింబల్ చూపిస్తే చూడండి, స్పీడ్ ఎక్కువ పోయింది అనుకోండి, దూరం కూడా ఎక్కువ ప్రయాణిస్తాడు అంతే కదండి. ఇప్పుడు 20 స్పీడ్తో పోయింది అనుకోండి, 100కి రీచ్ అయింది అనుకోండి, 70 స్పీడ్తో పోతే డబల్ రీచ్ అవుతాడు కదా. సో స్పీడ్ ఎక్కువ ఉంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాం, స్పీడ్ తక్కువ చేస్తే మనం తక్కువగా నడుస్తుంటే ఏంది, దూరం కూడా తగ్గిపోతుంది. అనులోమానుపాతం అంటే ఏంటంటే, పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఇక్కడ చూడండి స్పీడ్ పెరిగింది కనుక దూరం పెరుగుతుంది, స్పీడ్ తగ్గితే దూరం తగ్గుతుంది. అంటే పెరిగితే ఏదైనా ఒకటి పెరిగింది అనుకోండి, ఇంకోటి కూడా పెరిగింది, ఏదైనా ఒకటి తగ్గింది అనుకోండి, ఇంకోటి కూడా తగ్గింది, దానిని ఏమంటారు అంటే అనులోమానుపాతము అంటారు. సో
టైం అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు స్పీడ్ అనేది దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది సో ఏదైనా ఒక ప్రాబ్లం లో టైం కాలం అనేది స్థిరంగా ఉంది అన్నప్పుడు అనుకోండి మనం ఏ కండిషన్ తీసుకుంటాం అంటే s ప్రపోర్షనల్ టు d తీసుకుంటాం అంటే ఇక్కడ ఫార్ములా ఏం తీసుకుంటాం అంటే s1 / s2 ప్రపోర్షనల్ తీసేస్తే k / d1 / d2 అని ప్రాబ్లం చేస్తాము నెక్స్ట్ d proportional to t अंटे दूरम अनेदी कालानिकि अनुलोमानुपातंलो उंटुंदी एप्पुडु वेगम अनेदी स्थिरंगा उन्नप्पुडु वेगम स्थिरम अंटे वेगम अनेदी पेरगदु तग्गदु अदि कांस्टेंट गा अंते उंटदि अप्पुडु एंदी दूरम अनेदी कालानिकि अनुलोमानुपातंलो उंटुंदी दूरम दूरम एक्कुव 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 दूरम प्रयाणिंचालंटे एंदी टाइम एक्कुव कावालि तक्कुव दूरम प्रयाणिंचालंटे టైం తక్కువ కావాలి ఎప్పుడు వేగం అనేది అంతే ఉంది వేగము పెరగట్లేదు తగ్గట్లేదు అంతే స్పీడ్ మనం ఎక్కువ దూరం పోవాలంటే ఎక్కువ టైం పడుతది తక్కువ దూరం పోవాలంటే తక్కువ టైం పడుతది అంటే ఏంది ఇది అనులోమానుపాతం ఎక్కువైతే ఎక్కువైతుంది తక్కువైతే తక్కువైతుంది అనులోమానుపాతం గనక ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే d ప్రపోర్షనల్ టు t తీసుకుంటాం అంటే d1 / d2 t1 / t2 అని తీసుకుంటాం ఎప్పుడు క్వశ్చన్ లో వేగం అనేది స్థిరంగా ఉన్నప్పుడు అని ఒక క్వశ్చన్ అడిగి ఒక కండిషన్ మెన్షన్ చేసి వీటి మధ్య క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఈ ఫార్ములా తీసుకుంటాము నెక్స్ట్ s ప్రపోర్షనల్ టు 1/t అంటే ఏంది 1/t అంటే ఏంది s అంటే ఏంది వేగం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది ఎప్పుడు దూరం అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి a b కి మధ్య 20 కిలోమీటర్లు ఇది ఫిక్స్ అంటే చేంజ్ కాదు వేగం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది చూడండి ఇప్పుడు వేగం ఎక్కువ స్పీడ్ తో పోయినాం అనుకోండి మనకి ఎంత టైం పడుతది తక్కువ టైం పడుతది అంతే కదా ఉరికినాం అనుకోండి టైం ఎంత తక్కువ పడుతది అదే నడిచినాం అనుకోండి స్పీడ్ తగ్గించినాం అనుకోండి నడిచినాం అంటే ఏంది ఆటోమేటిక్ స్పీడ్ తగ్గించినట్టే కదా నడిస్తే ఏంది టైం ఎక్కువ పడుతది ఇక్కడ చూడండి ఇక్కడ పెంచితే ఇక్కడ ఏమవుతుంది తగ్గుతుంది ఇక్కడ తగ్గిస్తే ఇక్కడ ఏమవుతుంది పెంచుతుంది అంటే ఏదైనా ఒకటి పెరుగుతే ఇంకోటి తగ్గితే ఇంకోటి తగ్గిస్తే వేరేది పెరుగుతే ఏమంటారు అంటే ఆపోజిట్ లో ఉంటే దీని విలోమానుపాతం అంటారు అనులోమానుపాతం అంటే ఏంది పెరుగుతే పెరుగుతది తగ్గితే తగ్గుతది బట్ విలోమానుపాతం అంటే ఏంది పెంచితేనేమో తగ్గుతది తగ్గితేనేమో పెంచుతది వీటిని ఏమంటారు విలోమానుపాతం అంటారు అయితే టైం అనేది దూరం అనేది స్థిరంగా ఉన్నప్పుడు కాలం అనేది సారీ వేగం అనేది టైం కి విలోమానుపాతంలో ఉంటుంది ఇక్కడ మనం ఫార్ములా ఏం తీసుకుంటాం అంటే s1 / s2 విలోమానుపాతం అంటే రివర్స్ లో k ఇడ s1 వచ్చింది కదా ఇడ t2 t1 అని తీసుకుంటాము అదే అనులోమానుపాతంలోనే ఇక్కడ 1 వస్తుంది ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ 1 ఇక్కడ 2 వస్తుంది బట్ విలోమానుపాతంలో చూడండి ఇక్కడ 1 ఇక్కడ 2 అయితే ఇక్కడ 2 ఇక్కడ 1 వస్తుంది సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏంటి విలోమానుపాతము అనులోమానుపాతము నెక్స్ట్ సరాసరి వేగముకు ఫార్ములా ఏందంటే 2xy / x + y కిలోమీటర్ పర్ అవర్ సరాసరి వేగం అంటే చూడండి a నుంచి b వరకు ఒకతను పోతప్పుడేమో x కిలోమీటర్ పర్ అవర్ తో పోయిండు అదే దూరము దూరం అనేది చేంజ్ కాలేదు వచ్చేటప్పుడు y కిలోమీటర్ పర్ అవర్ తో వచ్చింది అనుకోండి అంటే పోతప్పుడు ఉన్నంత స్పీడ్ ఎవరికైనా వచ్చేటప్పుడు ఉండదు కదా అలసిపోతాడు అనుకోండి ఎగ్జాంపుల్ సో a నుంచి b వరకు a అనేది ఒక ప్లేస్ b అనేది ఒక ప్లేస్ ఆ ప్లేస్ మధ్యన ఒక మ్యాన్ ఒక పర్సన్ పోతప్పుడు ఏమో x కిలోమీటర్ పర్ అవర్ తో ఉండిండు వచ్చేటప్పుడు ఏమో y కిలోమీటర్ పర్ అవర్ తో ఉండిండు అని ఇచ్చినప్పుడు అప్పుడు సరాసరి వేగం ఎంత యావరేజ్ గా అతని స్పీడ్ ఎంత అని అడిగినప్పుడు ఫార్ములా ఏం యూజ్ చేయాలంటే 2xy / x + y కిలోమీటర్ పర్ అవర్ ఈ ప్రాబ్లం ని గుర్తుంచుకోవాలి ఫార్ములాని అంతే నెక్స్ట్ ab ల యొక్క వేగాల నిష్పత్తి a:b అయితే అదే దూరాన్ని అంటే ఏంది డిస్టెన్స్ సేమ్ డిస్టెంట్ అంటే డిస్టెంట్ కాన్స్టెంట్ గా ఉంది చేరుకోవడానికి పట్టే కాలం 1/a / 1/b అంటే b / a ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినా కదా s ప్రపోర్షనల్ టు 1/t అంటే స్పీడ్ అనేది వేగానికి విలోమానుపాతంలో ఉంటుంది ఇక్కడ స్పీడ్ ఏమిచ్చిండు a / b 1 / అంటే ఏంది కాలాలలో రాసుకోవాలంటే స్పీడ్ ని ఏమని రాసుకోవాలి 1 / a / 1 / b అడ్డగుణకారం చేస్తే b / a వస్తుంది సో ఈ విధంగా మీరు ఈ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే ఈ బేసిక్స్ గనక ఇలా ట్రిక్స్ తో గుర్తుంచుకుంటే
టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము దూరము క్వశ్చన్లను ఈజీగా చేయగలము. సో ఫస్ట్ క్వశ్చన్, కారు వేగం 80 కిలోమీటర్లు పర్ గంట, అది ఎన్ని మీటర్ పర్ సెకండ్కు సమానం? అంటే కిలోమీటర్ పర్ గంట ఇవ్వడం జరిగింది, మీటర్ పర్ సెకండ్కి చేంజ్ చేయాలి. చూడండి, 80 ఇంటూ ఇక్కడ ఏమిచ్చిండు, కిలోమీటర్ పర్ గంట. దీన్ని ఎందులోకి చేంజ్ చేయాలి, ఇది ఎంత మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలి. చూడండి, ఆల్రెడీ చెప్పిన నేను, కిలోమీటర్ అంటే ఏంది, పెద్దది. మీటర్ అంటే ఏంది, చిన్నది. అంటే మనం పెద్దదాని నుంచి చిన్నదానిలోకి కన్వర్ట్ చేస్తున్నాం, అంటే పైన ఎంత నెంబర్ వస్తుంది, చిన్న నెంబర్ వస్తుంది. అంటే 80 ఇంటూ చిన్న నెంబర్ ఏంది, 5/18. ఇప్పుడు ఏమొస్తుంది ప్రమాణాలు మనకు, మీటర్ పర్ సెకండ్ వస్తుంది. దీన్ని కట్ చేయండి అండి, 2 9 18, 2 40. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకేమొచ్చింది, 4 5 20, 200/9 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఆన్సర్లు ఇట్లున్నాయా అండి, లేవు. కాబట్టి దీన్ని కట్ చేయాలి. చూడండి, 9 2 18, 18 అంటే ఇది ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది, మళ్ళీ 2 0 అవుతుంది, మళ్ళీ 18. అంటే 9 2 18 అంటే 2 మిగులుతుంది, మళ్ళీ 20 అయితే 9 2 18. ఇప్పుడు ఎంత మిగిలిందండి, 2, కింద ఎంత ఉంది, 9 మీటర్ పర్ సెకండ్. సో 22 2 9 మీటర్ పర్ సెకండ్ అనేది ఆన్సర్. నెక్స్ట్, నెక్స్ట్ ప్రాబ్లం, 24 సెకండ్లో పరుగు పందెల ఆటగాడు 200 మీటర్లు పందెంలో పరిగెత్తాడు, అతని వేగం ఎంత? చూడండి, సెకండ్లో ఇచ్చిండు, అంటే ఇది ఏందన్నట్టు, టైమ్ ఈక్వల్ టు 24 సెకండ్స్. నెక్స్ట్, మీటర్లు ఇచ్చిండు, మీటర్లలో ఇస్తే ఏంటి ఇచ్చినట్టు, డిస్టెన్స్ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, 200 మీటర్లు ఇచ్చిండు. అంటే ఏంది, టైం అంటే ఏంది, కాలం ఇచ్చిండు, డిస్టెన్స్ అంటే ఏంది, దూరం ఇచ్చిండు. ఏం కనుక్కోమంటుండు, వేగం కనుక్కోమంటుండు. సో ఫస్ట్ నార్మల్ ఫార్ములా రాసుకోండి. నార్మల్ ఫార్ములా ఏంటండి, డిఎస్పి అంటే ఏంది, దూరము ఈక్వల్ టు ఎస్ అంటే వేగము ఇంటూ కాలం. మనకేం కావాలి, వేగం కావాలి. వేగము ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ నుంచి, దూరము బై కాలం. నెక్స్ట్ చూడండి, వేగము ఈక్వల్ టు దూరం ఎంత ఇచ్చిరండి, దూరం ఎంత ఇచ్చిండు, 200 మీటర్ డివైడెడ్ బై టైం ఎంత ఇచ్చిండు, 24 సెకండ్లు ఇచ్చిండు. సో కట్ చేస్తే 4 6 24, 4 5 20, 2 3 2 25, ఎంత వచ్చింది ఇప్పుడు మనకు, 25/1 minute అండి. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వచ్చిందండి, 25/3 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. చూడండి, ఆన్సర్లలో ఇట్లుందా అండి, లేదు. ఆన్సర్లు అన్నీ ఎందులో ఉన్నాయి, కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఈ మీటర్ పర్ సెకండ్ని మనం ఇప్పుడు ఎందులోకి చేంజ్ చేయాలి, కిలోమీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలి. అంటే మీటర్ పర్ సెకండ్ అనేది చిన్నది, మనం ఎందులోకి చేంజ్ చేస్తున్నాం, పెద్దదానిలోకి చేంజ్ చేస్తున్నాం. అంటే పెద్ద నెంబర్ ఉండాలి, అంటే 18/5 ఇంటూ చేయాలి వచ్చిన ఆన్సర్ని. 25/3 × 18/5, 5 5 25, 3 6 15, 5 6 30 km/h వచ్చింది. సో ఆప్షన్లలో ఏ ఆన్సర్ అండి, 4 ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ రైలు వేగము గరిష్టము, అంటే ఏ రైలు యొక్క వేగము గరిష్టం అంటే ఏంది, ఎక్కువ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ల నుంచి చేయాలి ఇది. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చిండు, 25 మీటర్ పర్ సెకండ్ ఇచ్చిండు. ఇక్కడ మనం అన్నీ కిలోమీటర్ పర్ గంటలోకి చేంజ్ చేసుకుందాం, ఎందుకంటే సి ఆప్షన్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. సో మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్లోకి చేంజ్ చేయాలంటే ఎంత, మీటర్ అనేది చిన్నది, కిలోమీటర్ అనేది పెద్దది, కాబట్టి పెద్ద నెంబర్ మీద పెట్టుకొని కింద చిన్న నెంబర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎందులోకి చేంజ్ అవుతుంది, కిలోమీటర్ పర్ అవర్లోకి
గంటకి చేంజ్ అవుతది అంటే తెలుగులో రాసుకుంటే కిలోమీటర్ పర్ గంటకి చేంజ్ అవుతది 5/5 25 ఇక్కడ ఎంత వచ్చింది 90 కిలోమీటర్ పర్ గంట వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కూడా మనం కిలోమీటర్ పర్ గంటకి చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఏమ ఇచ్చిందండి 1500 మీటర్ పర్ సెకండ్ నిమిషం ఇచ్చిండు నిమిషాన్ని సెకండ్ లోకి చేంజ్ చేయాలి చూడండి ఇప్పుడు నిమిషం నిమిషాన్ని సెకండ్ లోకి చేంజ్ చేయాలంటే ఒక తెలుసు కదా 1 ఒక నిమిషం ఈక్వల్ టు ఎంత అండి 60 సెకండ్ అంటే ఇప్పుడు నిమిషం తీసేసి సెకండ్ పెట్టాలంటే ఇదెంత 1500 ని 60 తోని భాగించాలి ఇక్కడ ఏమొస్తది అప్పుడు మీటర్ పర్ సెకండ్ వస్తది సో ఇప్పుడు మనం దేంట్లోకి చేంజ్ చేయాలి మొత్తం ఆన్సర్ కిలోమీటర్లోకి చేంజ్ చేయాలి గనక 1500/60 అంటే ఏంది మీటర్ పర్ సెకండ్ ఇది 60 ఎందుకు పెట్టుకున్నా నిమిషం అని ఇచ్చిండు నిమిషంలోని సెకండ్లోకి మారిస్తే ఒక నిమిషం ఈక్వల్ టు 60 సెకండ్ గనక నిమిషం ఉన్న తాన 60 పెట్టుకున్నా ఇప్పుడు నేను ది కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ చేస్తున్నా ఇది మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్లోకి చేంజ్ చేయాలంటే 18/5 ఇంటూ ఇప్పుడు మొత్తం ఆన్సర్ ఎందులో ఉంటుంది కిలోమీటర్ పర్ సెకండ్ లో ఉంటుంది సో 6 10 60 6 10 సున్నాకు సున్నా క్యాన్సల్ 5 15 0 ముళ్ళ ఎంత వచ్చింది 90 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది ఇక్కడ కూడా 90 కిలోమీటర్ పర్ అవర్ ఉంది చూడండి ఇప్పుడు ఏ రైలు వేగం గరిష్టం అన్నాడు అన్ని రైళ్లు సేమ్ కదండి 90 కిలోమీటర్ గంట 90 కిలోమీటర్ పర్ గంట 90 కిలోమీటర్ గంట అంటే అన్ని వేగాలు సేమ్ ఉన్నాయి ఏది గరిష్టం ఏది ఎక్కువ లేదు గనక ఆప్షన్ అనేది ఏది కాదు నెక్స్ట్ ఒకడు 600 మీటర్లు పొడవున్న వీధిని 5 నిమిషాలలో దాటాడు అతని వేగం కిలోమీటర్ పర్ అవర్ లో ఎంత చూడండి ఫస్ట్ ఫార్ములా రాసుకోండి డిఎస్పి కదా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అంటే ఏంది దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం మనకి ఏం కావాలి వేగం కావాలి గనక వేగం ఈక్వల్ టు దూరము బై కాలం చూడండి దూర ఇదంతా మీటర్లలో ఇచ్చిందంటే ఇదంతా ఇదేమన్నట్టు ఎప్పుడైనా మీటర్లలో ఇచ్చింది దూరం ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు 600 మీటర్ ఇచ్చిండు కాలం ఈక్వల్ టు ఏమ ఇచ్చిండండి 5 నిమిషాలు ఇచ్చిండు కాలం ఈక్వల్ టు 5 నిమిషాలు ఈ నిమిషాలను సెకండ్లోకి చేంజ్ చేస్తే ఎప్పుడైనా సెకండ్లలో ఉండాలి కదా ఇక్కడ మీటర్ ఉన్నప్పుడు ఇక్కడ సెకండ్లలో ఉండాలి గనక ఒక్క నిమిషం ఈక్వల్ టు ఎంత 1 మినిట్ ఈక్వల్ టు 60 తెలుగులో రాస్తా ఒక్క నిమిషం ఈక్వల్ టు 60 సెకండ్లు ఇప్పుడు మనం ఎంత చేంజ్ చేయాలి ఒక్క నిమిషం ఇక్కడ ఎంత ఉంది 5 నిమిషాలు ఈక్వల్ టు 5 × 60 రాసుకోవాలి 5 × 60 సెకండ్స్ అంటే 5 × 30 300 సెకండ్ ఇది అర్థమైంది అనుకుంటా ఒక్క నిమిషం ఉంటే 60 రాస్తాం 5 నిమిషాలంటే 5 × 300 సెకండ్స్ రాయాలి ఇప్పుడు దూరము వేగము ఈక్వల్ టు దూరం ఎంత అండి 600 మీటర్లు కాలం ఎంత అండి 300 సెకండ్లు 300 రెట్ల అంటే ఇప్పుడు వేగం ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 2 మీటర్ పర్ సెకండ్ వచ్చింది ఆన్సర్ ఏమడిగిందండి కిలోమీటర్ పర్ అవర్ లో అడిగారు మీటర్ని కిలోమీటర్లోకి చేంజ్ చేయాలంటే మీటరు కిలోమీటర్ అంటే చిన్న నుంచి పెద్ద దాంట్లోకి వెళ్తున్నాం అంటే పెద్ద నెంబర్తోని ఇంటూ చేయాలి ఇంటూ బై అంటే 18/5 తోని ఇంటూ చేయాలి ఇప్పుడు చూడండి 5 × 15 అంటే ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది 5 × 30 సో 3.6 × 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది అండి 3.6 × 3.6 7.2 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఆన్సర్ మనకు ఆన్సర్లో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ 5 కిలోమీటర్ పర్ అవర్ రేట్లో ఒకడు నడుస్తూ బ్రిడ్జిని దాటడానికి 15 నిమిషాలు పట్టింది ఆ బ్రిడ్జ్ పొడవు ఎంత కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చిండు అంటే ఇదేమి ఇచ్చినట్టు వేగము అంటే ఏంది స్పీడ్ ఇచ్చిండు ఎంత ఇచ్చిండు 5 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చిండు
నెక్స్ట్ టైం ఎంత ఇచ్చిందండి కాలము కాలము ఈక్వల్ టు టైం కదా టీ ఫర్ టైం ఈక్వల్ టు 15 నిమిషాలు ఇచ్చిండు చూడండి మనం ఏం కనుక్కోమంటుండు బ్రిడ్జ్ పొడవు ఎంత పొడవు అంటే ఏంది డిస్టెన్స్ అంటే దూరం ఈక్వల్ టు ఎంత మీకు ఫార్ములా తెలుసు కదండి డిఎస్పి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం చూడండి మనం డిస్టెన్సే కనుక్కోవాలి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత అంటే ఎంత ఇచ్చిండు 5 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చిండు ఇది గుర్తుపెట్టుకోండి టైం ఎంత ఇచ్చిండు 15 నిమిషాలు ఇచ్చిండు ఫస్ట్ చూడండి మనకు ఇప్పుడు బ్రిడ్జ్ పొడవు కనుక్కోవాలంటే కిలోమీటర్లు ఆర్ మీటర్లలో ఉంటుంది బ్రిడ్జ్ పొడవు ఇక్కడ కింద ఏముంది అవర్ ఉంది అంటే గంటలు ఉంది ఈ గంటలు అనేది క్యాన్సిల్ కావాలి అంటే ఈ గంటలు అనేది క్యాన్సిల్ కావాలంటే ఈ నిమిషాలను కూడా గంటల్లోకి చేంజ్ చేయాలి ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంది బ్రిడ్జ్ పొడవు కనుక్కోవాలి పొడవు మీటర్లను ఉంటుంది కిలోమీటర్లను ఉంటుంది అంటే కేఎం అని ఉంటుంది మీటర్ అని ఉంటుంది కింద ఉంది అవర్ పర్ అవర్ అని ఈ అవర్ అనేది క్యాన్సిల్ కావాలి అవర్ అనేది క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ ఉన్న టైం కాలాన్ని కూడా అవర్లోకి చేంజ్ చేయాలి చూడండి ఇప్పుడు చూడండి ఒక అవర్ ఈక్వల్ టు ఒక గంట ఈక్వల్ టు ఎంత అండి 60 నిమిషాలు మనకెంత కావాలి 15 నిమిషాలు ఎంత 15 నిమిషాలు ఎంత అంటే గంటలో 15 నిమిషాలు ఎంత భాగం చూడండి 15 అడ్డగుణకారం చేస్తే ఏంది 15 ఇంటూ 1 ఈక్వల్ టు మనం కనుక్కోవాల్సింది ఎక్స్ అనుకుంటా ఎక్స్ ఇంటూ 60 15 ఎక్కం 15 నాళ్ళ అంటే 1/4 ఈక్వల్ టు ఎక్స్ అంటే 15 నిమిషాలు అంటే ఎంత అంటే 1/4 వంతు అవర్ అంతే కదండి 60 నిమిషాలు ఒక గంట 60 నిమిషాలు ఒక గంట అంటే 15 15 15 15 చూడండి 15 15 30 45 60 అంటే 15 నిమిషాలు అనేది గంటలు ఎంత భాగం అండి 1/4 వంతు అంతే కదా ఇవన్నీ నాలుగు భాగాలు ఉన్నాయి నాలుగు భాగాలు 15 నిమిషం అనేది ఒక భాగం 1/4 వంతు అంటే 15 నిమిషాలు అనేది అవర్లోకి చేంజ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి 1/4 అవర్ 5 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు 1/4 అవర్ 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 క్యాన్సిల్ ఇప్పుడు ఎంత ఉంది మనకు 15 × 1/4 కిలోమీటర్ ఉంది ఇప్పుడు మనకు ఆన్సర్ కిలోమీటర్ ఆన్సర్ ఏమో ఎక్కువ ఉంది ఇక్కడేమో తక్కువ ఉంది కనుక ఒక 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత చెప్పినా 1000 మీటర్లు ఓకే ఇప్పుడు చూడండి 4 × 8 = 8 రెండు మిగులుతుంది 4 × 5 = 20 0 0 సో 15 × 25 ఎంత అండి 15 × 25 25 × 5 = 125 25 × 25 12 × 7 ఒక్క నిమిషం 1 మినిట్ అండి సారీ అండి ఇక్కడ 5 కదా నేను ఇక్కడ 15 రాసుకున్నాను ఆన్సర్ అందుకే రాంగ్ వస్తుంది ఇప్పుడు 5 ఉంది కదా ఇక్కడ 5 ఇక్కడ ఒక 15 నిమిషాలు అంటే 1/4 అవర్ ఇప్పుడు చూడండి 25 × 4 అంటే ఎంత వస్తుంది మనకు 1000 మీటర్లు 25 ఎంత 125 కనుక 1255 మీటర్లు అనేది ఆన్సర్ ఆన్సర్ ఈజ్ ద డి ఈజ్ ద ఆప్షన్ సో ఇంతటితో నేను పార్ట్ 1 ఎండ్ చేస్తున్నానండి మీకు అర్థమయ్యిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అర్థం కాకపోతే ఇంకా నేను కొంచెం బాగా చెప్పడానికి ట్రై చేస్తాను మీరెవరు నాకు ఏంటి ఏమిటి అనేది చెప్పట్లేదు కనుక నేను కొనసాగిస్తూ ఉన్నాను మీరు గనక ఇది నచ్చినట్లయితే మీరు చేయవలసింది ఒక్కటే నేను అన్నీ ఫ్రీగా చెప్తాను మీరు చేయవలసింది ఒక్కటే ఏంటంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి నా వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వాలి సో మీరందరూ చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ యొక్క అబౌట్లో టెలిగ్రామ్ లింక్ ఉంది టెలిగ్రామ్కి కనెక్ట్ అవ్వచ్చు ఓన్లీ ఫర్ స్టడీ పర్పస్ ఓన్లీ టైం పాస్ చాట్ మాత్రం నాతో కనెక్ట్ అవ్వద్దండి మీకు హెల్ప్ కావాలనే ఉద్దేశంతోనే నేను టెలిగ్రామ్ లింక్ పెట్టడం జరిగింది ఎవరికైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో కనెక్ట్ అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్